హలో అండి. సో ఈరోజు నేను మీకు చిన్నపిల్లలకి నాప్కిన్ ఎలా కుట్టాలో, అంటే రెడీమేడ్ స్టైల్లో ఎలా కుట్టాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎటువైపు చూసినా 12 ఇంచెసే ఉంటుంది, అంటే అడ్డంలో అయినా సరే నిలువులో అయినా సరే 12 ఇంచెస్ తీసుకోవాలి, అంటే ఒక స్క్వేర్ షేప్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అటువైపున ఇటువైపున కుట్టు వేసుకోవాలండి. అంటే 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడ సైడ్ కుట్టు వేసుకోవాలి. సో ఇంకో సైడ్ మాత్రం కొంచెం గ్యాప్ వదిలేయండి. ఇప్పుడు నేను చూపించే దగ్గర కొంచెం గ్యాప్ వదిలేయాలి, ఎందుకంటే మనం సీద వైపుకి తిప్పుకోవాలి కదా, అందుకని కొంచెం క్లాత్ వదిలేసుకొని కుట్టాలి. సో నేను మళ్ళీ మీకు కుట్టేటప్పుడు చూపిస్తే మీకు చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఈ పేపర్ సైజులోనే క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ నేను కస్టమర్కి ఒక 10 నాప్కిన్స్ వరకు కుట్టమన్నారు. సో అన్నీ పెట్టేసి ఒకేసారి కట్ చేస్తానండి. ఇప్పుడు అందులో నుండి ఒకటి కుట్టడం చూపిస్తున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి పాప్లిన్ క్లాత్, అంటే మనకి 70 రూపీస్ మీటర్ వరకు ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా కుట్టు వేసుకోవాలండి. అక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి మిగిలింది కుట్టు వేసుకోవాలి. సో ఇందాక మీకు పేపర్ పైన క్లియర్ ఉందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చూపించాను. తర్వాత ఇలాంటిది ఒక 2 పట్టీలు కావాలండి, అంటే ఒక్క నాప్కిన్కి 2 పట్టీలు కావాలి. పొడవు 8.5 ఇంచెస్ ఉంటుంది అది. ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. మీకు మళ్ళీ టోటల్ నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్లియర్గా కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ కుట్టడం అయిపోయింది కదా. సో ఇక్కడ 3 వైపులా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను చూడండి. అంటే ఎందుకంటే దాన్ని సీద వైపుకి తిప్పినప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలాను కదా, అక్కడ నుంచి సీద వైపుకి తిప్పుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఈ పర్ఫెక్ట్ కార్నర్స్ కరెక్ట్గా వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, దీన్ని ఇలా రెండింటిని లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి కుట్టు వేసేయాలి. అంతే అండి, అది కుట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ పట్టీ ఇందాక చూపించాను కదా, దీని వెడల్పు వచ్చేసి 1.5 అండి, పొడవు వచ్చేసి 8.5. అంటే మీరు కొంచెం పెద్దగా తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ అటువైపు ఇటువైపు నేను ఫోల్డింగ్స్ ఇచ్చాను చూడండి. కుట్టడం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నార్మల్గా కుట్టేటప్పుడే ఫోల్డ్ చేసుకుంటారు. నేను బిగినర్స్ ఎవరైనా చూసినా తెలియాలి కాబట్టి నేను ఇలా కుట్టు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు 2 వైపులా కుట్టుకున్నాం కదా, ఇలాగా ఈ పట్టి ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఇలా మనం మెషిన్కి ఇలా చేస్తే మంచి ఐరన్ లాగా వచ్చేస్తుందండి. సో ఇలా ఇంకో వైపున కూడా చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. మనకి ఇంకా ఐరన్ బాక్స్ కూడా అక్కర్లేదన్నమాట. ఇలాగా మళ్ళీ ఆ 2 కలిపి ఫోల్డ్ చేశాను. అంతే అండి, మీరు స్టిచ్ వేసేటప్పుడు కూడా అది ఎక్కడ జరగకుండా కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేసినా కంపల్సరీ రఫ్ స్టిచ్ అయితే వేయాలండి, అంటే ఇట్లా వెనక్కి మనకి జరిపి కుట్టుకుంటాం కదా అలాగా కార్నర్స్లో అన్నమాట. ఇప్పుడు ఇలాంటి పట్టీలో 2 రెడీజెస్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను పైన స్టిచ్ కూడా వేసాను చూడండి, అంటే మనం ఆ హోల్ ఉన్నది కుట్టేసుకున్నాం కదా, అలాగే ఈ 2 సైడ్స్ పైన కుట్టు కూడా వేసాను అన్నమాట. సో ఇప్పుడు ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వైపు నేను ఆడలు పెట్టుకోవాలి. ఇక్కడ మడత ఉన్న వైపున ఈ పట్టీ పెట్టేసి కుట్టాలండి. సో ఇది కూడా కుట్టు చాలా గట్టిగా వేయాలి. ఇలాగే 2 వైపులా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం కింది వైపున, అంటే సీదా వైపున ఒక చిన్న పట్టీ అనేది కుట్టాలి. ఇలాంటి పట్టీ ఇందాక చూపించినట్టుగానే ఫోల్డ్ చేయండి. ఇది ఒక 2.5 ఇంచెస్ పొడవు ఉంటే చాలండి. సో ఇలా అటువైపున ఇటువైపున ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంత గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇందులో నుంచి తాడు తీసి కడతామన్నమాట.
సో అంతే అండి, చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా కుట్టచ్చు. నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది, కానీ అదే మీరు కుట్టడం స్టార్ట్ చేస్తే 5 మినిట్స్లో అయిపోతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ ఫర్ నౌ.